పిత పుత్ర పవిత్రాత్మ నామ ఆమె పాపం చేసిన ప్రతిసారి మరోసారి తప్పు చేయకుండా ఉండాలని అనుకుంటూ ఉంటాము కానీ తిరిగి మళ్ళీ మళ్ళీ పాపంలో పడిపోతూ ఉంటాము ఆధ్యాత్మిక జీవితాన్ని పవిత్రంగా జీవించాలని పలుమార్లు నిర్ణయాలు తీసుకున్నప్పటికీ వాటి మీద నిలబడలేక పడిపోతూ ఉంటాము మనకున్నటువంటి బలహీనతలను ఎవరికీ చెప్పుకోలేక ఆ పాపాలను జయించేటువంటి మార్గం తెలియక ఇబ్బందులు పడుతున్నటువంటి విశ్వాసులందరికీ ఈ వీడియో ఉపయుక్తంగా ఉంటుంది అని భావిస్తున్నాను ఇక్కడ మనం పునీత ఫిలిప్ నెరీ చెప్పినటువంటి ఓ మాటను తప్పకుండా స్మరించుకోవాలి పునీతుడిగా మారడం అంటే పాపం లేనటువంటి లేదా పాపాన్ని జయించగలిగేటువంటి స్థితిలోకి మారడం అనేది కేవలం మూడు నాలుగు రోజుల్లో సాధ్యమయ్యేది కాదు అంచెలంచెలుగా పునీతుడిగా మారాలి మళ్ళీ చెబుతున్నాను ఒక వ్యక్తి తన పాపాలు అన్నింటినీ విడిచిపెట్టి రోజులో పూర్తిగా మారిపోవడం సాధ్యం కాదు ఒకవేళ అలా బయటకు ఖండించినప్పటికీ లోపల లేదా వ్యక్తిగతంగా ఎక్కడో ఒకచోట ఆ బలహీనతలకు తప్పులకు పాపాలకు లోనవుతూనే ఉంటారు రెండు అంతస్తులు ఉన్నటువంటి ఒక బిల్డింగ్ చేరుకోవడం పాపం లేని స్థితి అనుకుంటే కింది అంతస్తు నుంచి పైకి వెళ్ళడానికి కనీసం ఒక ఇరవై మెట్లైనా ఎక్కాలి ఒక్కో మెట్టు ఎక్కే కొద్దీ మనం లక్ష్యానికి అవుతూ ఉంటాము పాపం దశ నుంచి పునీతత్వ దశకు ప్రయాణించడం అన్నది కూడా ఇలాంటి ఒక సంఘటనే అని గుర్తించాలి ఒక విద్యార్థి పాఠశాలలో చదువుకుంటున్నటువంటి విధానం కూడా దీనితో పోల్చవచ్చు విద్యార్థులు పరీక్షలు ఎదుర్కొన్నట్లే మనం కూడా ఈ విశ్వాస యాత్రలో శ్రమలను శోధనలను ఎదుర్కోవాలి యేసుక్రీస్తు తన సువార్త ప్రబోధానికి ముందుగా శోధన అనే ఒక పరీక్షను రాశాడు ఆ పరీక్ష పేపర్ను తండ్రి దేవుడు దిద్దాడు అందులో వంద శాతం విజయం సాధించిన తర్వాత ఏసుక్రీస్తు సువార్తను ప్రకటించడం ప్రారంభించాడు అందుకే ఆయన నేనే మార్గం అన్నాడు అంటే దేన్నైనా సాధించాలన్నా జయించాలన్నా యేసుక్రీస్తు దాన్ని ఎలా జయించాడో పరిశీలించాలి తద్వారా ఆయన జీవితం నుంచి మనకు ఒక మార్గం దొరుకుతుంది ఇప్పుడు మనం పాపానికి దూరంగా జరుగుతూ దేవునికి దగ్గరగా జరిగేటువంటి పలు ప్రాక్టికల్ మార్గాలను పరిశీలిద్దాం ఇవి ఒక్కోటి పాటించడం ద్వారా మనం రోజు రోజుకు ఆధ్యాత్మికతలో మెరుగవుతాము కాబట్టి వీటిని పాటించేటువంటి ప్రయత్నం చేయండి కాలికి గుచ్చుకుంటే ఆ నొప్పిని తగ్గించాలంటే అన్నింటికంటే ముందుగా ఆ ముళ్ళును తొలగించాలి ఆ తర్వాతే దానికి ఏదైనా చికిత్స చేయగలం అలాగే ఆధ్యాత్మిక మార్గంలో మనం ప్రయాణించాలనుకున్నప్పుడు ముందుగా మనలో ఉన్నటువంటి పాపాలను వేర్లతో సహా పెరిగి పారేయాలి ఒకవేళ అవి మరింత పెద్దవైతే వాటిని నరికి పాడేయాలి అప్పుడే మనకు ఆధ్యాత్మికత దారి అపారదర్శక స్థాయి నుంచి మసకగా కనిపించడం ప్రారంభమవుతుంది పాపాలను ఒప్పుకోవడానికి సరైనటువంటి పద్ధతి పాప సంకీర్తన కనీసం నెలకు ఒకసారి పాప సంకీర్తన చేయాలి పాప మన్నింపు అనుభవం పొందాలంటే దేవుని తరఫున గురువు ఇచ్చేటువంటి క్షమాపణ మనకు అది సదావకాశాన్ని అందిస్తుంది పాప సంకీర్తన కథోలిక సోదరులకు అందుబాటులో ఉంటుంది అయితే ఆ అలవాటు అవకాశం లేనటువంటి ప్రొటెస్టెంట్ సోదరులు కనీసం ఒక ఒకరోజు కనీసం అరగంట నుంచి గంట పాటు పాపాలను ఒప్పుకోవడానికి సమయాన్ని కేటాయించాలి దీన్ని పాపాల ఒప్పుకోలుకు మాత్రమే కేటాయించాలి మనం చేసినటువంటి అతి చిన్న పాపం నుంచి అతి పెద్ద పాపం వరకు ప్రతిదీ దేవునికి చెప్పాలి అవన్నీ ఏ పరిస్థితుల్లో ఎందుకు చేయాల్సి వచ్చిందో దేవుని ఎదుట ఒప్పుకోవాలి ఆయా పరిస్థితులను ఎందుకు జయించలేకపోయామో వీలైతే దాన్ని కూడా దేవుని ముందు ప్రస్తావించాలి ఆ తర్వాత కొంత కొంత సమయం పాటు పూర్తి మౌనాన్ని వహించాలి ఆ సమయంలో పవిత్రాత్మ దేవుడు మన హృదయం నుంచి మనతో మాట్లాడుతాడు ఆయా సందర్భాల్లో చేసినటువంటి పాపాలను ఎలా జయించాలో మనకు ఒక మార్గాన్ని సూచిస్తారు అయితే హృదయం నుంచి పవిత్రాత్మ దేవుడు సంభాషించేటువంటి ఈ అనుభవం వెనువెంటనే రాకపోవచ్చు కాబట్టి ఓపికతో వేచి చూడాలి అది రెండు రోజులే పట్టచ్చు లేదా వారం పట్టవచ్చు లేదా నెల రోజులు పట్టవచ్చు సువార్త ప్రబోధానికి ముందు యేసుక్రీస్తు నలభై రోజుల పాటు తండ్రి దేవునితో ప్రార్థనలో గడిపాడు అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు ప్రార్థన అత్యంత ఉన్నతమైనటువంటి దేవ పూజ బలిలో పాల్గొని క్రీస్తు శరీర రక్తాలను క్రమం తప్పకుండా స్వీకరించాలి కనీసం వారానికి ఒక్కసారైనా దేవాలయానికి వెళ్ళి దివ్య పూజలో పాల్గొనాలి దివస ప్రసాదం అంటే యేసుక్రీస్తు యొక్క నిజమైనటువంటి శరీర రక్తాలు ఆయన శరీరాన్ని భుజించి ఆయన రక్తాన్ని పానం చేయడం ద్వారా ఆయనలోని బలం మనలోనికి ప్రవేశిస్తుంది ఆ బలం మనల్ని పాపంలో పడకుండా పాపం చేయకుండా ఆపుతుంది అవకాశం ఉన్నవారు ప్రతిరోజు దేవబలి పూజలో పాల్గొన్నా ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలను వేగంగా పొందవచ్చు దేవునిలో త్వరగా బలపడేటువంటి అవకాశం ఇంకా ఎక్కువగా లభిస్తుంది అయితే ప్రొటెస్టెంట్ సోదరులు ఈ రొట్టె రసాన్ని లేదా దివస ప్రసాదాన్ని కేవలం ఒక ఆచారంగా భావిస్తారు విశ్వాసం లేకుండా దేవుణ్ణి చూడలేము అన్నటువంటి బైబుల్ బోధనల ప్రకారం రొట్టె రసాన్ని ఆచారంగా స్వీకరిస్తూ దాని నుంచి పూర్తి స్థాయి ఫలితాలను ఆశించలేము కనుక ఈ విషయంలో ప్రొటెస్టెంట్ సోదరులు బాగా ఆలోచించి ఓ నిర్ణయం తీసుకోవాల్సిందిగా మనవి వారానికి కనీసం ఒక అరగంట పాటు దేవుని ముందు కూర్చొని మన మనసు విప్పి మాట్లాడడం ద్వారా కూడా ఉత్తమమైనటువంటి ఫలితాన్ని పొందవచ్చు దీనికోసం దివ్యస ప్రసాద ఆరాధనలో పాల్గొనడం మరింత మేలు చేస్తుంది అనే విషయాన్ని గుర్తించాలి వివరాలకు మీ దగ్గరలో ఉన్నటువంటి కథోలిక చర్చి ఫాదర్ను సంప్రదించాల్సిందిగా మనవి ఆధ్యాత్మిక మార్గంలో నడవడం ప్రార్థనతోనే అది ఒక కొత్త రూపాన్ని సంతరించుకుంటుంది కథోలిక్లకు ప్రత్యేకమైనటువంటి ఉదయకాల ప్రార్థన అందుబాటులో ఉంది దాన్ని ప్రార్థించడం ద్వారా ఆ నిర్ణీత రోజును అలాగే మనలను దేవునికి సమర్పించుకోవచ్చు ఆ ప్రార్థన కథోలిక ప్రార్థనలు తర్వాత పాటలు ఉండేటువంటి పుస్తకంలో ఉంటుంది అయితే ఈ ప్రార్థనను ప్రతిరోజు చెప్పడానికి అవకాశం లేనటువంటి కథోలిక్లు అలాగే ఈ ప్రార్థన గురించి తెలియనటువంటి ప్రొటెస్టెంట్ సోదరులు కూడా తమ సొంత ప్రార్థన ద్వారా రోజును ప్రారంభించవచ్చు ఉదయాన్నే లేచిన వెంటనే ఓ ఐదు నిమిషాల పాటు కనీసం దేవునికి కేటాయించాలి ఆ రోజు చేయబోయే చేయబోయేటువంటి పనులు అన్నింటినీ కూడా దేవునికి సమర్పించాలి రోజంతా తోడుగా ఉండాల్సిందిగా దేవుణ్ణి అడగాలి నువ్వు నా పక్కన లేకపోతే నేను తప్పకుండా పడిపోతాను దేవా అందుకే రోజంతా నువ్వు నా పక్కనే ఉండు అని మనస్ఫూర్తిగా దేవుణ్ణి అడగాలి శోధనల్లో విజయం సాధించేలా ఆత్మ బలాన్ని ప్రసాదించమని రోజు ప్రారంభంలోనే దేవునికి చెప్పాలి ఈ ప్రార్థన ఇలాగే చెప్పాలి అలాగే చెప్పాలి అనే నియమం ఏమీ లేదు అసలు ప్రార్థన కూడా ఇలాగే చేయాలని రూలేమీ లేదు కాకపోతే సభలో కొన్ని రకాలైనటువంటి ప్రార్థనలు ఓ ఓవర్ పీరియడ్ అంటే కొంతకాలం నుంచి కొనీతులు చేసినటువంటి ఆ ప్రార్థనలను సభ మన ఎదుట ఉంచింది మీకు అవసరమైతే ఆ ప్రార్థనలను మీరు చెప్పవచ్చు లేదా మీ సొంత ప్రార్థనలు చేసుకోవచ్చు అదే కీలక అంశం ఇంకా మీకు సులువుగా ఉండాలంటే మీకు నచ్చినట్లుగా మీ మీరు మిమ్మల్ని మీరు దేవునికి సమర్పించుకుంటూ ఓ ప్రార్థనను ముందు రోజుగానే పేపర్ మీద రాసుకోండి ఉదయాన్నే లేచాక దాన్ని చూస్తూ ఒక్క విషయం కూడా మిస్ అవ్వకుండా ప్రతిదాన్ని దేవునికి విన్నవించండి మీరు ఇలా చేస్తుంటే ప్రార్థన పట్ల మీరు పెంచుకుంటున్నటువంటి ఆసక్తిని ప్రార్థన పట్ల మీరు చూపిస్తున్నటువంటి ఆ హృదయపూర్వకమైనటువంటి ఇష్టాన్ని దేవుడు దాన్ని చూసి ముచ్చట పడతాడు రోజంతా మీతో ఉండటానికి ఆయన ఇష్టపడతాడు ఎందుకంటే ఆయనతో ఉండటానికి మీరు ఇష్టపడ్డారు ముందు మీరే వేశారు కనుక దేవుడు మన వైపు ఇంకొక వంద అడుగులు వేస్తారు అదేవిధంగా ప్రార్థన ఎలా చేయాలి ప్రార్థన చేయడం మాకు రావట్లేదు అని చాలామంది సోదరులు ప్రశ్నిస్తూ ఉన్నారు దానికి సంబంధించి నేను ఒక వీడియో లింక్ ఆల్రెడీ అంటే దీనికి సంబంధించి ఎలా చేయాలి అని ఇప్పటికే ఒక వీడియో చేశాను దాని లింక్ని ఇక్కడ పైన ఇస్తాను మీరు దాన్ని క్లిక్ చేయడం ద్వారా చూడవచ్చు లేదంటే వీడియో అయిపోయిన తర్వాత చివరిలో కూడా ప్రార్థన ఎలా చేయాలి అనే అంశం గురించి నేను అక్కడ వివరిస్తాను మీరు అది క్లిక్ చేయడం ద్వారా కూడా వీడియోను వీక్షించవచ్చు మనలను దేవునికి దగ్గర చేయడంలో ఉపవాసం ఉపయోగపడినట్లుగా మరేది ఉపయోగపడదు అని నా అభిప్రాయం అయితే తనువు మనసు ఏకమై ప్రార్థించినప్పుడే ఇది సాధ్యమవుతుంది తప్ప ఆచారంగా చేసేటువంటి ఉపవాసం వల్ల మాత్రం కాదు బైబిల్ గ్రంథం రెండు రకాల ఉపవాసాల గురించి మాట్లాడుతుంది ఈ రెండింటిని సమన్వయంతో ప్రార్థించినప్పుడు మాత్రమే మనం ఉత్తమ ఫలితాలను పొందగలం ముందుగా శారీరక ఉపవాసం గురించి మనం మాట్లాడుకుందాం సాధారణంగా లెంట్ సీజన్లో మనం ఈ తరహా ఉపవాసాలు ఎక్కువగా చేస్తూ ఉంటాం అయితే ఉపవాసాన్ని లెంట్కి మాత్రమే పరిమితం చేయాల్సినటువంటి అవసరం లేదు అలాగని శరీరం పాడయ్యేలాగా ఉపవాసం ఉండాల్సినటువంటి అవసరం కూడా లేదు కొంతమంది ఉపవాసం అంటే ఏకంగా కొద్ది రోజుల పాటు అన్నపానీయాలు కంప్లీట్గా మానేయాలి అనుకుంటూ ఉంటారు సో అది కరెక్ట్ కాదు అనే విషయాన్ని కూడా గుర్తించాలి నేను ఇక్కడ వారి ప్రార్థనా శక్తిని కానీ వారి భక్తిని కానీ శంకించడం లేదు కానీ మన ఆరోగ్యాన్ని పాడు చేసుకోవాలి అని దేవుడు కూడా కోరుకోడు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి వయసు మీద పడిన వారు ఆ తర్వాత మందులు వాడుతున్నటువంటి వారు చిన్నపిల్లలు ఇలాంటి వారు తమ ప్రాణాలకు ముప్పు వచ్చేలాగా ఉపవాసాలు చేయాల్సినటువంటి అవసరం లేదు సమస్తం ఎరిగినటువంటి దేవుడు మన గురించి మన ఆరోగ్యం గురించి అర్థం చేసుకోగలడు ఆరోగ్యంగా ఉన్నవారు లేదా ఒక పూట అన్నం మానేసినా పర్వాలేదు అనుకునేవారు వారానికి లేదా రెండు వారాలకు ఒకసారి ఉపవాస రోజును ఆచరించడం వలన మేలు కలుగుతుంది అనే విషయాన్ని గుర్తించండి అదిగాక ఈ ఉపవాస రోజు అనేది ఆదివారం అయితే ఇంకా బెటర్ ఏమో అని నా అభిప్రాయం ఎందుకంటే ఆ రోజు దివ్యబలి పూజలో లేదా ప్రార్థనలో పాల్గొనేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ఉపవాసం నుంచి మనం ఉత్తమ ఫలితాన్ని పొందవచ్చు అనేది నా అభిప్రాయం ఆదివారం రోజు శరీర కష్టమైనటువంటి పని కూడా లేకుండా మనస్సును పూర్తిగా దేవుని సన్నిధిలోనే ఆల్రెడీ ఉంటాం కనుక దేవాలయంలో గుళ్ళోనే కూడా సో మనసును పూర్తిగా లగ్నం చేయడానికి ఉపయుక్తంగా ఉంటుంది అనేది నా అభిప్రాయం తర్వాత ఉపవాసం చేస్తున్నటువంటి సమయంలో కూడా పలు రకాల ప్రార్థనలు చేయవచ్చు ఉదాహరణకు మనం ముందే అనుకున్నట్లుగా పాప ఒప్పుకోను అంటే పాపాలను ఒప్పుకోవడాన్ని మనం ఇక్కడ అనుసరించవచ్చు లేదా మనకు కావలసినటువంటి సహాయం కోసం దేవుణ్ణి కోరవచ్చు లేదా ఇంకా దేవుడు మీకు ఏదైనా మేలులు చేసి ఉంటే దానికి కృతజ్ఞతగా కూడా మీరు ఆ సమయంలో దేవునికి కృతజ్ఞతలు తెలపవచ్చు సో ఏదేమైనా సరే ఉపవాసం ఉంటున్నటువంటి ఆ కొద్ది గంటలు దేవుని పని మీద మాత్రమే ఉండాలి ఆ మనసంతా కూడా దేవునితో లగ్నమై ఉండాలి అనే విషయాన్ని మాత్రం మర్చిపోకూడదు అది ఒకటే కీలక విషయం అంతేగాక ఈ ఉపవాసం ఉంటున్నటువంటి ఆ సమయంలోనే బైబిల్లోని కొంత భాగాన్ని చదవడం ద్వారా కూడా ఇంకొంచెం బెటర్ ఫలితాలను పొందవచ్చు ఇక రెండో రకమైనటువంటి ఉపవాసం ఏంటంటే సహాయక క్రియలు అంటే మనం ఎవరో ఒకరికి ఏదో ఒకటి సాయం చేయాల్సిందే అది మాట సాయం కావచ్చు ఆర్థిక సాయం కావచ్చు లేదా పెద్దలకు సహాయం అందించడం కావచ్చు లేదా చర్చికి ఏదో ఒక సహాయం అందించడం కావచ్చు ఇలా ఏదో ఒక సహాయం అయితే చేయకుండా మీ ఉపవాసాన్ని పూర్తి చేయవద్దు ఉపవాసం అంటేనే ఈ రెండు రకాలు అని మీరు గుర్తుంచుకోవాలి అంతేకాకుండా మీరు ఒక పూట లేదా రెండు పూటలు మీకున్నటువంటి శక్తిని బట్టి మీకున్నటువంటి ఆరోగ్యాన్ని బట్టి నేను ఇక్కడ లిమిట్ ఏం పెట్టట్లేదు సో మీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను నాకు నాకు ఒక ఇరవై ఐదేళ్ళు ఉన్నాయి కాబట్టి నేను కనీసం ఒక రోజంతా తినకుండా ఉన్నా కూడా నాకేం కాదు కానీ ఫిఫ్టీ సిక్స్టీ దాటిన వల్ల పరిస్థితి వేరుగా ఉంటుంది సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రెండు పూటలో ఉపవాసం ఉన్నాను అండి అప్పుడు ఆ రెండు పూటల్లో ఉదయం తినడం మానేసాను మధ్యాహ్నం తినడం మానేశాను సో ఉదయం టిఫిన్కి ఎట్లేదన్నా కూడా ఒక థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ మిగిలాయి అనుకుందాం మధ్యాహ్నం లంచ్కి కనీసం మినిమం వేసుకున్నా కూడా ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ మిగిలింది అనుకుందాం సో రౌండ్ ఫిగర్గా నేను ఒక పూట రెండు పూటలు తినకుండా మానేయడం వల్ల ఒక హండ్రెడ్ రూపీస్ నాకు సేవ్ అయింది సో ఈ హండ్రెడ్ రూపీస్ నావి కాదు అవి ఎట్టి పరిస్థితుల్లోనూ మన దగ్గర కానీ మన బ్యాంక్ అకౌంట్లలో కానీ ఉండకూడదు మీరు ఏదైతే ఉపవాసం చేశారో ఉపవాసం చేయడం వల్ల ఎంతో కొంత సొమ్ము ఆదా అయిందో దాన్ని యాచకులకు అనాథాశ్రమాలకో లేదా చర్చ సహాయానికో లేదా ఇంకా ఎవరికైనా సరే సహాయంలో ఉన్నారు అని మీకు ఎవరికి తోస్తే అంటే ఎవరి ఎవరికి ఇవ్వాలని మీ మనసుకు తోస్తే వారికి ఇచ్చేయండి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మీ దగ్గర ఉంచుకోవద్దు ఎందుకంటే అది మనది కాదు ఎందుకంటే ఆ ఉపవాసం ఉన్నదే మనం దేవుని కోసం సో అది దేవుని డబ్బు అది మన దగ్గర ఉండ ఉండకూడదు అనేది గుర్తుపెట్టుకోండి ఇంకొంతమంది ఏం చేస్తారంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఉపవాసం ఉంటున్నాం అనుకోండి ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ ఏం చేస్తారంటే తమను తాము ఒక గదిలోకి వెళ్ళిపోయి బంధించేసుకొని యేసుక్రీస్తు చెప్తాడు కదా సో మీరు తలుపు మూసుకొని అదృష్టడై ఉన్నటువంటి మీ తండ్రిని ప్రార్థించండి అని సో వీళ్ళు ఏం చేస్తారంటే తలుపేసుకొని ఇరవై నాలుగు గంటల లోపల కూర్చొని చేస్తారు ఓకే దీన్ని నేను తప్పు అని చెప్పను కానీ మీరు కేవలం ప్రార్థనకు మాత్రమే పరిమితం కాకూడదు ఎందుకంటే క్రియలు లేకుండా నీ విశ్వాసం ఎలా ఉంటుందో చూపించు అని బైబుల్ సవాల్ చేస్తుంది కనుక మీరు ప్రార్థన ఇరవై నాలుగు గంటలు కాకపోతే నలభై ఎనిమిది గంటలు చేయండి దాంట్లో ఏ రాంగ్ లేదు కానీ ఆ ప్రార్థన కేవలం ఆ గదికి పరిమితం అయిపోకూడదు సో ఆ ప్రార్థన ఫలితం ఆ ఉపవాస ఫలితం అనేది ఖచ్చితంగా సమాజంలోకి వెళ్ళాలి సమాజంలోకి వెళ్ళి అవసరార్థంలో ఉన్నటువంటి ఆ ఎవరో ఒకరికి ఆ సహాయం అందాలి అనేటువంటి ఒక విషయాన్ని మనం మర్చిపోకూడదు సో ఈ రెండు రకాల ఉపవాసాలను కలిపి సమన్వయంతో పాటించడం ద్వారా పరులకు మాదిరిగా నిలవచ్చు అదేవిధంగా ఒకేసారి నాలుగైదు మీటర్లు ఎక్కవచ్చు మనం ముందే చెప్పుకున్నట్టు ఒక బిల్డింగ్ ట్వంటీ ట్వంటీ స్టెప్స్ ఉంటే అందులో ఒక టెన్ స్టెప్స్ని లేదా ఫైవ్ స్టెప్ స్టెప్స్ని ఈ ఉపవాసం అదేవిధంగా సహాయక్రియల ద్వారా జంప్ చేసేయచ్చు అనమాట సో దీన్ని గుర్తుపెట్టుకోండి ప్రతిదినం బైబిల్ను క్రమం తప్పకుండా ఎంతో కొంత భాగాన్ని చదివేవారు తప్పకుండా ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నతమైనటువంటి శిఖరాలను చూస్తారు ఎందుకంటే వారు చదువుతున్నది కేవలం అక్షరాలను మాత్రమే కాదు దేవుని నోటి నుంచి వచ్చినటువంటి జీవం గల మాటలను చదువుతున్నారు ప్రత్యేకించి కథోలికులకు ప్రతిరోజు కొత్త పాత నిబంధనల నుంచి డైలీ రీడింగ్స్ అందుబాటులో ఉంటాయి ప్రతిరోజు ఒక్క పది నిమిషాల పాటు ఆయా పఠనాలను చదవడానికి కేటాయిస్తే కేవలం మూడేళ్లలో బైబిల్ మొత్తాన్ని పూర్తి చేయవచ్చు సో ఈ పట్టణాలను చదవడానికి పలు మొబైల్ అప్లికేషన్లు కూడా ఉపయుక్తంగా ఉంటాయి ప్రత్యేకించి తెలుగు కోసం అయితే హోలీగ్రామ్ ఇది నేను వాడుతుంటాను అదేవిధంగా కథోలిక విశ్వాసం తెలుగు అని ఒక యాప్ ఉంది సో ఇట్లాంటి యాప్స్ మీకు డైలీ రీడింగ్స్ అందిస్తాయి సో ఒకవేళ మీరు ఇంగ్లీష్లో చదివేవారైతే మీకు చాలా బోల్డ్ అని యాప్స్ అందుబాటులో ఉంటాయి సో ఏదో ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోండి అందులో కనీసం ఒక పది నిమిషాలను దేవునికి కేటాయించేందుకు ప్రయత్నించండి వీటి ద్వారా మనం దేవుడు పలికి పలికినటువంటి మాటలను మనం సూటిగా నెమరవేస్తాం అందుకే పోప్ ఫ్రాన్సిస్ చాలాసార్లు ఒక చిన్న పాకెట్ సైజు బైబిల్ని సువార్తలు మాత్రమే ఉండే ఒక బైబిల్ అన్న మీ జోబ్లో ఉంచుకోండి మీకు సమయం దొరికినప్పుడు తీసి కనీసం ఒక్క పేర చదవండి అని చెప్పి పోప్ ఫ్రాన్సిస్ చాలాసార్లు చెబుతూ ఉంటాడు ఎందుకంటే సువార్తల్లో యేసుక్రీస్తు సూటిగా మనతో మాట్లాడతారు మనకు అవసరమైనటువంటి సలహాలను అందిస్తారు మనకు అవసరమైనటువంటి ధైర్యాన్ని అందిస్తారు ఉదాహరణకు మీరు ఇప్పుడు ఏదో సమస్యలో ఉన్నారు సో మీరు బైబిల్ చూద్దామని ఓపెన్ చేయగానే యేసుక్రీస్తు తుఫాను ఆపినటువంటి ఆ ఘటన మీకు కనిపించింది ఆ తుఫాను వంటి ఘటన మన జీవితంలో ఎదుర్కొనే ఉంటాము లేదా ఎదుర్కోవడానికి సిద్ధమవుతూ ఉంటాము సో అప్పుడు యేసుక్రీస్తు ఏమంటున్నాడు బైబిల్లో శాంతించుము అని తుఫానుతో అన్నాడు అంటే ఇప్పుడు అదో అది దాన్ని మన శ్రమలకు అన్వయిస్తే శ్రమలను శాంతింపజేయడానికి యేసుక్రీస్తు సిద్ధంగా ఉన్నాడు అని ఆ విషయాన్ని మనం గుర్తించగలం అదేవిధంగా శిష్యులను చూసి ఆ తుఫానులో వాళ్ళు భయపడ్డారు భయపడ్డటువంటి శిష్యులను చూసి ఏమంటున్నాడు మీకు విశ్వాసం లేదా అని ప్రశ్నించాడు సో మనం దీన్ని చదువుతున్నప్పుడు ఏమని అర్థం చేసుకోవచ్చు ఓకే నాకు శ్రమలు వచ్చాయి ఈ శ్రమలో నేను ఎందుకు భయపడుతున్నాను నాకు విశ్వాసం లేదా నేను దేవుణ్ణి నమ్మడం లేదా దేవుని మీద నా పూర్తి హృదయం ఉన్నప్పుడు నాకెందుకు భయం సో ఇట్లా ఈ కోణంలో మనం పాజిటివ్ యాంగిల్లో ఆలోచించేటువంటి అవకాశం ఉంటుంది అంతేకాక కష్టం రాగానే ఇక అంతా అయిపోయిందని చేతులు ఎత్తేసేంత స్థితికి మనం దిగజారిపోము సో అలాంటి ఘటనలను ఎదుర్కోవాలని యేసుక్రీస్తు మనతో మాట్లాడతారు కొందరికి ప్రార్థన ఎలా చేయాలో వచ్చి ఉండదు అలాంటి వారు కీర్తనల గ్రంథాన్ని చదివితే అసలు దేవుణ్ణి హృదయాన్ని తాకేలాగా ప్రార్థనలు ఎలా చేయాలో చాలా బాగా నేర్చుకుంటాం కొంతమందికి నలుగురిలో ఎలా ప్రవర్తించాలో ఎలా మాట్లాడాలో తెలియదు కొంతమందికి సమాజం మీద అవగాహన జ్ఞానం ఉండదు సో అలాంటి వారు సామెతలను చదివితే వారు సమయస్ఫూర్తిని ప్రకటించగలగడం నేర్చుకుంటారు సమయస్ఫూర్తితో వ్యవహరించడం నేర్చుకుంటారు సో ఇలా బైబిల్ చదువుతున్న కొద్దీ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉంటాం అసలు బైబిల్ చదవకుండా మిగిలినవన్నీ మీరు ఎన్ని పాటించినా సరే దాని వలన ఫలితం ఒక పెద్ద గుడ్డి జన ఎందుకంటే దైవవాక్యం మిగిలిన వాటి అన్నింటికి రాయి సో ఈ పునాది రాయి లేకుండా దీని మీద భవనాన్ని మనం నిర్మించడం ఊహించడం కూడా అసాధ్యం మన విశ్వాస ప్రయాణంలో మన తోడుగా ఉన్నటువంటి సహోదరులు ఎంతో కొంత సాయాన్ని అందించగలరు అందులో సందేహం లేదు అయితే స్వీయ పరీక్ష లేకుండా మనం ఉన్నత శిఖరాన్ని చేరుకోలేము అసలు ఈ స్వీయ పరీక్ష అంటే ఏమిటి ఉదాహరణకు మీకు సార తాగే అలవాటు ఉంది ఈ సారా మనకు మంచి చేస్తుందా చెడు చేస్తుందా అని ప్రశ్న వేసుకోవాలి అది చెడే చేస్తుందో అందులో సందేహం ఏం లేదు అయితే ప్రత్యేకించి అది మనకు ఏం నష్టం చేస్తుందని పరిశీలించుకోవాలి రోజులో దాన్ని మానేయలేం ఆ వాస్తవాన్ని నేను విస్మరించడం లేదు కానీ అంచెలంచెలుగా దాన్ని మానేయాలి కొంతమందికి నీలి చిత్రాలు చూసేటువంటి అలవాటు ఉంటుంది అనునిత్యం వారు ఆ నీలి చిత్రాలను చూస్తే తప్ప వారు ప్రశాంతంగా ఉండలేరు వారి మనసు ఊరుకోదు ఇంకొంతమందికి ఇతరులను ఇతరుల మీద మోహపు చూపులు ఉంటాయి మోహపు తలంపులు ఉంటాయి ఇంకొంతమందికి చీటికి మాటికి అబద్ధాలు చెప్పేయడం సో ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క బలహీనత ఉండొచ్చు ఈ బలహీనతలను ప్రతిరోజు నిద్రపోయే ముందు పరిశీలించుకోవాలి దీన్ని రెండు దశలుగా విభజించుకోవాలి మొదటి దశ ఏం చేయాలంటే ఒకరోజు సాయంత్రానికి నేను దీని మీద ఎంత విజయం సాధించగలిగాను అని ప్రతిరోజు సెల్ఫ్ అసెస్మెంట్ ప్రతి నైట్ మీరు నిద్రపోయే ముందు మంచం మీద పడుకొని దీన్ని ఆలోచించాలి నేను ఈరోజు నాకు ఎదురైనటువంటి శోధనను ఎంతవరకు జయించగలిగాను ఇది మొదటి స్టెప్ సెకండ్ స్టెప్ ఏంటి వారానికో పది రోజులకో పదిహేను రోజులకో ఒక లక్ష్యం పెట్టుకోవాలి సో పది రోజులు అయిన తర్వాత ఈ పది రోజుల్లో నేను ఎన్ని రోజులు తాగకుండా ఉన్నాను ఈ పది రోజుల్లో నేను ఎన్ని రోజులు నీళ్ళ చిత్రాలు చూడకుండా ఉండగలిగాను ఎన్ని రోజులు శోధన ఎదురైనప్పుడు జయించగలిగాను ఎన్ని రోజులు అబద్ధాలు ఆడకుండా ఉండగలిగాను ఎన్ని రోజులు పెద్దలు సహాయ సహాయం అందించాను పెద్దలకి గౌరవం ఇచ్చాను ఇట్లా ప్రతి మనం అసెస్ చేసుకోవాలి ఇలా పరిశీలించుకుంటూ ఉంటే మన మనకే అర్థమైపోతుంది అనమాట ఎంత బెటర్ అవుతున్నాను నేను ఎన్ని మీట్లు లెక్కగలుగుతున్నాను అనేది మనకు అర్థమవుతుంటే ఇంకొంతమందికి చీటికి మాటికి కోపడుతుంటారు సో కోపడ్డం అనేది పాపం కాదు దాన్ని బాగా గుర్తుపెట్టుకొని కోప్పడడం పాపం కాదు కానీ ఆ కోపం అనేది బైబిల్ గ్రంథం ఏమని చెప్తుందంటే ఆ కోపం అనేది ఆ రాత్రిలోపు ఆ సాయంత్రం లోపు అంటే ఆ డే ఎండింగ్ లోపు ముగిసిపోయేలాగా చూసుకోమని చెప్తుంది అంటే ఆ కోపం అనేది తర్వాత రోజుకి క్యారీ అవ్వకూడదు సో అది ఒక అప్పు సింపుల్గా చెప్పాలంటే ఆ అప్పుని మీరు ఆ రోజు సాయంత్రానికి తీర్చేసుకోవాలి తప్ప తర్వాత రోజుకు ఉండకూడదు అందుకే పో ఫ్రాన్సిస్ ఒక సలహా ఇస్తారు మీరు ఎవరి మీదైనా కోప్పడితే సో మీరు మీరు కోప్పడ్డారు అది తప్పు అని మీకు అనిపిస్తే సో ఆ ఎదుటివారు ఎవరైతే బాధితుడు ఉన్నారో ఎవరైతే మీ కోపం వల్ల బాధపడ్డవారు ఉన్నారో సో వారు పెద్దవారైనా సరే చిన్నవారైనా సరే మీరు వారికి సారీ చెప్పండి పడుకునే ముందు వారికి వీలైతే ఫోన్ చేయండి ఫోన్ చేసి ఏ పరిస్థితుల్లో మీరు కోప్పడాల్సి వచ్చిందో చెప్పండి ఒకవేళ మీరు కాల్ చేసేటువంటి పరిస్థితి లేదు లేదా ఎందుకో మీ మీ మనసు కాల్ చేసేంతగా మీ మనసు అంగీకరించట్లేదు అప్పుడు ఏం చేస్తారు ఒక చిన్న మెసేజ్ పెట్టండి సారీ అని సో ఇలా చేయాలి అని పోప్ ఫ్రాన్సిస్ ఇప్పటికీ చాలాసార్లు చెప్పారు సో తద్వారా మనకు అర్థమయ్యేది ఏంటంటే కోపం ఇట్ సెల్ఫ్ అది ఒక సిన్ కాదు దాన్ని దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి కానీ అది తర్వాత రోజు క్యారీ అవుతుందంటే అది ఇంకా రోజు రోజుకి రోజు రోజుకి పెరిగిపోయి అది ఫ్యాక్షన్ కక్షలకు దారితీసి మిమ్మల్ని హత్య చేసే వరకు నిద్రపోనివ్వకుండా ఉంచినా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి పని లేదు కాబట్టి ఏ రోజు కోపాన్ని ఆ రోజే ఎండ్ అయిపోవాలి అనేది గుర్తుపెట్టుకోండి సో ఈ అంశాలన్నీ కూడా ప్రాక్టికల్గా పాటించాల్సినవి అందుకే సూటిగా ఉండేలాగా ప్రాక్టికల్గా పాటించగలిగేలాగా మీకు చెప్పాను సో మీకు కావలసినటువంటి అంశాన్ని నేను ఈ వీడియోలో ప్రస్తావించి ఉండొచ్చు ఉండకపోవచ్చు అయితే నేను చెప్పిన వాటిలో ప్రత్యామ్నాయాలు అనువర్తనాలు తప్పక ఉంటాయి అంటే సారా తాగే వ్యక్తి గురించి నేను మాట్లాడాను కానీ సిగరెట్లు పాన్ గురించి నేను మాట్లాడలేదు సో ఈ సారాని సిగరెట్తోను పాన్తో పోల్చవచ్చు అలాగే నీలి చిత్రాల గురించి నేను మాట్లాడాను సో నీలి చిత్రాలు చూసేవారిని ఈ వివిధ రకాలైనటువంటి మోహపు తలంపులు అన్నింటికి దాన్ని జత చేయవచ్చు సో అబద్ధాలు అనే దాన్ని ఇంకోదానికి సో ఇట్లా ప్రతిదాన్ని ఇంకొకదానికి అనువర్తీకరించుకోవచ్చు సో ఈ విధంగా అనువర్తించుకొని ప్రాక్టికల్గా మన జీవితంలో పాటించడం ద్వారా మనం పాపానికి కొంచెం కొంచెం దూరంగా జరుగుతూ దేవునికి కొంచెం కొంచెం దగ్గరగా జరుగుతూ ఉంటామన్నమాట సో ఈ వీడియోలో నేను మిస్ చేసిన అంశాలు ఏమైనా ఉంటే మీరు వాటిని ఖచ్చితంగా కింద కామెంట్లో రాయొచ్చు లేదా మీకు ఉన్నటువంటి సమస్యను ఎలా ఎదుర్కోవాలో తెలియకపోతే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నా నెంబర్కు ఫోన్ చేసినా లేదా మెసేజ్ పెట్టినా నాకు తెలిసినంత వరకు నేను సమాధానం ఇవ్వగలను ఎందుకంటే మీరు చేసినటువంటి పాపాలు లేదా మీరు చేసినటువంటి తప్పులు నేను కూడా చేసి ఉండొచ్చేమో లేదా దాన్ని విన్నుండవచ్చు వచ్చేమో లేదంటే దాన్ని చదివి ఉండొచ్చేమో సో ఆ విధంగా నాకు ఎంతో కొంత వీలైనంత వరకు మీకు సహాయం అయితే అందించేటువంటి ప్రయత్నం చేస్తాను సో ఇంకా మీకు దీని మీద ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే ఖచ్చితంగా కామెంట్లో రాయండి నేను దానికి సమాధానం ఇచ్చేందుకు ప్రయత్నిస్తాను థ్యాంక్ యూ పుత్ర పవిత్ర ఆత్మ నమమున ఆమె